గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వజ్ర బర్త్డే వ్లాగ్లో చెప్పాను కదా, ఇలా నలుగురు బర్త్డే ఒకే రోజు చేసి అందరినీ పిలిచి తర్వాత మా బావ పిల్లల బర్త్డేస్ వచ్చినప్పుడు కూడా ఇండివిజువల్గా ఇంట్లో చేస్తామని. సో ఇది వాళ్ళ బర్త్డేస్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగే ఇలా నేను ముగ్గు వేసేసాను. అండ్ మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. సో వీళ్ళేంటి ఇదే టెంపుల్కి మళ్ళీ వెళ్ళారు అని అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే, ఊర్లో ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు లేకపోతే ఎప్పుడైనా ఒకసారి అలా మా మామయ్య వాళ్ళు పూజకి ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ గుళ్ళో. సో ఈసారి తన బర్త్డే వచ్చింది కాబట్టి పూజకి ఇచ్చారు. సో ఈ పూజ చౌడమ్మ గుళ్ళో మనం ఇచ్చామంటే నియర్లీ 3 to 4 hours జరుగుతుందన్నమాట. అంతసేపు పిల్లలతో మేము ఉండలేం కాబట్టి మా మామయ్య ఒక్కరే అంతసేపు ఉంటారు. అండ్ లాస్ట్లో పూజ అయిపోయే టైంకి మేము వెళ్ళి దర్శనం చేసుకొని హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటామన్నమాట. అలా దర్శనం చేసుకొని ఆ రోజు వ్లాగ్ని స్టార్ట్ చేశాను నేను మార్నింగ్. అండ్ ఈ బుడ్డి పిల్ల మీకు తెలుసు కదా, మా బావ కూతురు, వాళ్ళ అన్న బర్త్డే అని చక్కగా పట్టులంగా వేసుకుపోయింది. యుఎస్లో వాళ్ళకి సపరేట్గా బేబీస్కి కార్లో సీట్ ఉంటుంది కదా, సో తనకు అలా సీట్లో కూర్చొని అలవాటు అనమాట, మీద కూర్చోదు. సో అందుకే ఇలా మధ్యలో దూరుకొని వాళ్ళ అమ్మకి నాకి మధ్యలో కూర్చోయింది. సో ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయింది, లైక్ ఇంట్లోనే చేసాము. సో ఈ డెకరేషన్ అంతా మా అక్క వాళ్ళ చెల్లెళ్ళు అండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కలిసి చేశారనమాట. సో చాలా బాగా చేశారు ఇంట్లోనే, నేను జస్ట్ ఉడత సాయంలాగా అలా హెల్ప్ చేశాను అంతే డెకరేషన్లో. అండ్ మా బావ కొడుకు కూతురు ఇండియాలో ఫస్ట్ టైం అనమాట బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. సో వాళ్ళకి స్పెషల్గా ఉండాలని ఇలా, యాక్చువల్లీ మా బావ రాలేదు, ఇంకా కొంచెం లేట్గా వస్తారు, సో అందుకు వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట. సో శ్రీతన్ వాళ్ళ నాన్నని బాగా మిస్ అవుతున్నాడు. సో డెకరేషన్ అంతా ఇలా ఉంది. ఈ రెండు బెలూన్ స్టాండ్స్ లైక్ స్టిక్ లాగా ఉంటాయి, ఇలా ప్లాస్టిక్ది రీయూజబుల్ అనమాట. అందులో బెలూన్ బ్లో చేసి జస్ట్ లోపలికి ఇలా పెట్టడం అంతే. సో నీట్గా కనిపిస్తాయి అనమాట బెలూన్స్. అండ్ ఈ రెండు కేక్స్ కస్టమైజ్డ్వి, హిందూపూర్లో ఆర్డర్ చేసి తెప్పించాము. సో ఒకటేమో జస్ట్ పేస్ట్రీ లాగా అండ్ ఇంకొకటి స్పాంజ్ కేక్ లాగా ఉంటుంది. తనకి ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇష్టము శ్రీతన్కి, సో అందుకే ఇలా ట్రాన్స్ఫార్మర్స్ ఫేస్ వచ్చేలాగా ఇలా కస్టమైజ్ చేసి చేశారు. సో దిస్ ఇస్ అబౌట్ కేక్స్. తన పేరు శ్రీతన్ రేయాన్ష్, అందుకు ఒక దానిపైన శ్రీతన్, ఒక దానిపైన రేయాన్ష్ అని ఉంది. సో లైక్ మా వజ్రకు ఉన్నట్టే లైక్ వజ్ర శ్రీయాన్ష్ లాగా శ్రీతన్ రేయాన్ష్. సో వజ్ర ఫుల్ హ్యాపీ ఉన్నాడు వాళ్ళ అన్న బర్త్డే అని. క్యాండిల్స్ బ్లో చేసే దాంట్లో కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు వజ్ర. ఆల్రెడీ వజ్ర బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ విష్ చేసి వెళ్ళారు కదా, వీళ్ళని కూడా బ్లెస్ చేసి. సో అందుకే ఈసారి లిమిటెడ్ పీపుల్తో, ఇంట్లో వాళ్ళతో ఓన్లీ ఇలా సెలబ్రేట్ చేశాము. ఆ కన్ఫెటీ బ్లాస్ట్ చేసింటే వజ్రకి ఫుల్ సర్ప్రైజ్, అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని. సో అలా ఫన్ లాగా తన ఏజ్ చెప్పమని, అలా స్టాప్ చేయమని అడిగామన్నమాట. సో చాలా ఫన్ ఉండింది. తను 8 దగ్గర స్టాప్ చేశాడు. సో తనకి 8 ఇయర్స్ కాబట్టి
అండ్ బజ్రా ఈజ్ రెడీ టు హ్యావ్ హిస్ కేక్. ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని చూస్తున్నాడు. అండ్ రెడ్ డ్రెస్లో ఉన్న అక్క మీకు తెలుసు కదా, మా తోటి కోడలు. అండ్ సారీ మీకు ఈ వీడియో అంత క్లారిటీ లేకపోతే, ఆ రోజు ఎందుకో ఇంట్లో లైటింగ్ సరిగ్గా లేదు, సో అందుకే ఎంత బాగా తీసినా కానీ అలానే వచ్చింది. బట్ ఇది రెజల్యూషన్ అయితే 1080p ఉంది. బట్ ఈవెన్ దో లైటింగ్ సరిగ్గా లేదని వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇలా ఉండకుండా నేను చూసుకుంటాను. అండ్ బర్త్డే వ్లాగ్స్ అయితే ఇంతటితో అయిపోయినాయి, ఇంకా మీకు ఈ బర్త్డే వ్లాగ్స్ ఏమీ రావు. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చాలా వీడియోస్ ప్లాన్ చేశాను చేయాలని. సో ఇంకా మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రీతు అందరి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. వజ్ర చాలా హ్యాపీ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని, థ్యాంక్ యూ అన్న అని చెప్తున్నాడు. ఈ పాప మా అక్క వాళ్ళ చెల్లెలు కూతురు, వజ్ర ఏజే. చెప్పాను కదా చాలా ఈగర్గా ఉన్నాడు, కేక్ ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు తిందామని. సో అక్కడే కూర్చొని ఇలా సైలెంట్గా కేక్ని ఎంజాయ్ చేస్తున్నాడు వజ్ర. నేను ఇంకా పార్టీ అంతా అయిపోయాక జస్ట్ అలా ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నా. నార్మల్గా మనం అంతే కదా రెడీ అయితే ఏదో ఒక ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి అని అనుకుంటాం. సో ఐ వాజ్ డూయింగ్ సేమ్ హియర్. యాక్చువల్లీ ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ చూసారు నా యానివర్సరీ వ్లాగ్లో, సో మళ్ళీ నేను అదే రిపీట్ చేశాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ శ్రీతన్స్ బర్త్డే. సో ఇక్కడ నుండి శ్రీవిఘ్న బర్త్డే, ఇది మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. అక్కడికి నేను వెళ్ళలేదు, లైక్ బెంగళూరులోనే ఉండిపోయాను. ఓన్లీ మా అత్త మామ మా ఆయన వెళ్ళారు. సో ఇదేం వ్లాగ్ లాగా ఏం లేదు, జస్ట్ పిక్స్ నేను యాడ్ చేస్తున్నాను అంతే. సో ఈ చిట్టి బుట్ట బొమ్మలాగా ఉంది, పింక్ కలర్ డ్రెస్ వేసుకొని. సో తనకి ఇలా మళ్ళీ డెకరేట్ చేసి, తన సెకండ్ బర్త్డే, సో ఇండియాలో ఫస్ట్ టైం తన బర్త్డే ఇలా డెకరేట్ చేసి ఇలా కేక్ తెప్పించి కస్టమైజ్ కేక్ ఇలా చేశారనమాట. సో చాలా మిస్ అయ్యా నేను తనను ఆ రోజు, వీడియో కాల్స్ చేసి చూసుకున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈ బర్త్డే వ్లాగ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసిన వేరే వీడియో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.